హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఏం కోరుకుంటారో, హైదరాబాద్లో ఉన్న బ్యూటీలన్నీ కోరుకుంటారు. అటువంటి బ్యూటీలన్నీ చూడాలంటే బ్యూటీ ఆఫ్ హైదరాబాద్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మరి ఈ ఛానల్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీరు కోరుకున్నట్టే దీంట్లో కంటెంట్స్ వస్తాయి. అలాగే మీరు కోరుకున్నంతసేపు ఈ ఛానల్ని గంట కొడుతూ ఉంటే ఇంకా గంట గంటకి అప్డేట్లు వచ్చేస్తుంటాయి. కంటెంట్ తీశారు కాబట్టి జనానికి అర్థమవుతుంది, అటువంటి కంటెంట్ ఉంది కాబట్టి ఒక మంచి సినిమా అయింది. నిజంగా చెప్తాను, 200 రూపాయలు పెట్టుకుని సినిమాకి వచ్చిన ప్రతి ఒక్కటి ఒకటే చెప్తాను. 359 రూపీస్ నేను 200 పెట్టే కొన్నాను, రైట్? ఆ 200 పెట్టుకుని వచ్చిన ప్రతి ఒక్కడికి 200కి న్యాయం చేసిందో అనిపిస్తుంది. సూపర్ హిట్ గా ఉందిరా బాబు అని ఎల్లుడికి యావరేజ్ అనిపిస్తుంది. నాకైతే నచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే రీమేక్స్ పాటలు మళ్ళీ తెలుసా రాదా, మళ్ళీ తొలి ప్రేమ రాదా, మళ్ళీ ఇవన్నీ రావా అనుకునే ప్రతి ఒక్కరికి అన్ని ఈ సినిమాలో ఓ ఫుల్ మీల్స్ కింద పెట్టేశాడు అనమాట. మనం ఆ తాళికి వెళ్తే ఏమంటారు, అది పెద్ద తాళి మండి, బాహుబలి తాళి. బాహుబలి తాళిలో ఎన్ని రకాలు ఉంటాయి, పాటలో అన్ని రకాలు ఉన్నాయి అనమాట. ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి, అన్ని రకాల పాటలు ఉన్నాయి, అన్ని రకాల మంచిది ఉంది అనమాట. దీంట్లో మీరు అందరూ కూడా మీరు కమర్షియల్ సినిమా లాగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక 4 పాటలు, 4 ఐటమ్ సాంగ్లు, 4 ఫైట్లు ఎక్స్పెక్ట్ చేయొద్దు. దీంట్లో ఒక మంచి కథను ఎక్స్పెక్ట్ చేయండి. దీంట్లో ఒక మంచి సోల్ ఉంది, దీంట్లో ఒక మంచి మాటలు ఉన్నాయి, దీంట్లో ఒక మంచి పాటలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, ప్రతి ఒక్కరు అర్థం చేసుకునేలా ఉంటుంది, ప్రతి ఒక్కరు జీవితానికి అర్థమయ్యేలా ఉంటుంది, ప్రతి ఒక్కరు జీవితం అర్థం చేసుకునేలా ఉంటుంది. ఒక మంచి చేయండి రా బాబు. థ్యాంక్స్, వెల్ విషర్ అనమాట. వై బికాస్ వెల్ విషర్ అంటే ఎవరో తెలుసా మీ అందరికీ? ఈ అందరికీ తెలియదు మీ అందరికీ. బ్రో టైటిల్ ఎందుకు పెట్టారు బ్రో, ఏ బ్రో టైటిల్ ఎందుకు పెట్టారు బ్రో అని అడుగుతున్నారు కదా. మనం అంతా ఏదైనా ఒక మంచి కోరుకునేవాడు మంచి వెల్ విషర్, అటువంటి వెల్ విషరే బ్రో అనమాట. అటువంటి మంచి కోరుకునేవాడే ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అటువంటి మంచి కంటెంట్ అనమాట. అరే చనిపోయిన తర్వాత నీ లైఫ్ ఎట్లుంటుంది, బతుకున్నంత సేపు ఎట్లుంటుంది, నువ్వు బతుకున్నంత సేపు కొన్ని మంచి చేయాలరా అని చెప్పాడు అనమాట. నిజమైన జీవితం గురించి చెప్పాడు, నిజమైన కంటెంట్ చెప్పాడు, నిజమైన మాటలు చెప్పాడు, నిజమైన మాటలు చెప్పాడు. జనరల్ ఆడియన్స్కి మంచి ఉప్పు మాల్ మసాలా కావాలనుకుంటారు, అటువంటి మాల్ మసాలా కావాలనుకునే వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. కానీ సినిమా వాళ్ళకి మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అనమాట. సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా అయితే మాత్రం ఐటమ్ సాంగ్ ఒకటి ఉంటుంది, అది ఐటమ్ సాంగ్ కాదు, మన ఐటమ్మే దేవుడు. ఎవరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అటువంటి దేవుడే. ఆ రీమేక్ దీనికి సంబంధం లేదు. దాంట్లో ఒక సబ్జెక్ట్ వారి వెళ్తుంది, దీంట్లో మన సబ్జెక్టే పీకే. అటువంటి పవన్ కళ్యాణ్ రేటింగ్ నాకు తెలియదండి, ఎందుకంటే చదువుకోలేదు. అవునండి అవును, నువ్వు అసలు సినిమా చూడలేదు అట్లాంటి నాకు చెప్తున్నావు. నువ్వొకడు ఇంకొకళ్ళు ఉంటారు నీ బ్యాచ్, వీళ్ళు ఎప్పుడు నెగిటివ్ దొరుకుతాయా కింద తమ్లైన్లు గుద్దుదామని 3 రోజులు ముందు నుంచే రెడీ చేసుకుంటారు అనమాట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలా రెడీ చేస్తారు. ఓవరాల్గా 1 వర్డ్లో చెప్తాను అక్క, ఏం లేదు. బ్రో అనే సినిమా పేరు ఎందుకు పెట్టారు అనుకునే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తాను. బ్రో అంటే ఏంటి, ఒక మంచి స్నేహితుడు, మంచి కోరుకునేవాడు. మంచి కోరుకునేవాడిని తెలుగులో మంచి వెల్ విషర్ అంటారు ఇంగ్లీష్లో. ఆ వెల్ విషరే దీంట్లో హీరో అనమాట. దీంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో కాదు, మంచి దేవుడు కాదు, మంచి వెల్ విషర్ అనమాట. అటువంటి వెల్ విషర్ క్యారెక్టర్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా మంచి చెప్పాడు, మంచి చూపించాడు, ఒక మంచి జీవితాన్ని గురించి చూపించారనమాట. మంచి అని ఒక అబ్బో సూపర్ హిట్ బంపర్ హిట్ అని ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తాను. ఏదో ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి రావద్దు, సినిమాని చూద్దామని రండి, సినిమాని ఎంజాయ్ చేస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఎట్లుంటుందిరా భయ్య అని వస్తే మాత్రం ఇలా ఉందేంట్రా అనిపిస్తుంది. సినిమా ఏం లేదండి, ఓన్లీ ఒక చిటికేసి మార్చేస్తాడు రాజకీయాలు, అది ఒకటే చెప్పాడు అనమాట. ఎందుకంటే ఇది ఒక సబ్జెక్ట్ వారి నడుస్తుంది కదా సినిమా, సబ్జెక్ట్ లానే ఉంది. ఇదైతే నాకు నచ్చింది. ఓవరాల్గా సూపర్ బంపర్ హిట్ అని చెప్పను, సినిమా యావరేజ్ బాగుంది, నాకైతే నచ్చింది. చూడదగ్గ చిత్రం, ఎక్కడ కూడా అసభ్యంగా లేవు, ఎవరిని కూడా కించపరిచేలాగేవు. ఒక మంచి అమ్మ నాన్నల్ని పక్కన పెట్టుకుని చూసేలా ఉన్నాయి, ఒక తల్లిదండ్రులు చూసేలా ఉన్నాయి, తల్లిదండ్రులు అర్థం చేసుకునేలా ఉన్నాయి, ఒక పిల్లల మెచ్యూరిటీ పెరిగేలా ఉంది, ఒక జీవితానికి కావాల్సినట్టుంది, ఒక జీవితాన్ని పెంచుకునేటట్టుంది, ఒక జీవితంలో ఇమిరిపోయేటట్టుంది అనమాట ఈ సినిమా. అటువంటి ఈ సినిమాయే ఈ బ్రో. లవ్ యూ ఆల్ అంతే, అంతకుమించి ఏం లేదు. ఈ వారానికి ఈ సినిమా బంపర్ హిట్, సూపర్ హిట్, బ్లాక్ బాగుంది. బ్రో మూవీ చూశాను,
సో నా పేరు సపోటా సాయి, నేను నార్మల్గా చెప్పలేను, సాంగ్ రూపంలో చెప్తాను. సో బ్రో సాంగ్ తీసుకుందాం, ఓకేనా? సూపర్ సూపర్ ఉంది బ్రో, సినిమా సూపర్ ఉంది బ్రో, థియేటర్లో దద్దరిల్లే బ్రో. అరే ధర్మతేజ డాన్స్ బ్రో, పవర్ స్టార్ పీక్స్ బ్రో, పవర్ స్టార్ ఫ్యాన్స్ మేము బ్రో. అరే ఇద్దరు కలిసి ఆడిపాడి అలరించే తీరు, హీరోయిన్స్ అందాలతో మత్తెక్కించే పోరు. అరే తమను కొట్టిన మ్యూజిక్కి పెరిగింది జోరు, పవర్ స్టార్కి పక్క హిట్ రో. మై డియర్ బాబు అయ్యా, పవర్ స్టార్కి పోటీ లేరయ్యా. అరే పవర్ స్టార్ సినిమా తీసి తెరపైన కనపడితే చాలు రో. ఇట్లా పవర్ స్టార్ మూవీ చాలా బాగుందన్న, లాస్ట్ 20 మినిట్స్ హైలైట్ ఉంది. మ్యాషప్ ఇచ్చి మంచి పుషప్ ఇచ్చారు, మూవీ డైరెక్షన్ బాగుందండి. సముద్ర గాని గారి డైరెక్షన్ బాగుంది, ఎక్స్పెక్ట్ చేయలేదు. నీట్ అండ్ ల్యాగ్ లేదు, సినిమా నీట్ అండ్ క్లీన్ అండ్ క్లియర్. హైలైట్ పాయింట్ ఏంటన్నా, ఆ లాస్ట్ 20 మినిట్స్ మెసేజ్ అన్న, సెంటిమెంట్ బాగుంది. అంటే మనిషి మనం బ్రతుకుతున్నాము జస్ట్ రైట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే, మనం మంచి చేసామని అనుకుని చేస్తున్నాం కదా, అది కరెక్ట్ కాదు. సో జరిగే జరుగుకుంటూ వెళ్ళిపోతే మనం రైట్గా వెళ్తే చాలు. 4 రేటింగ్. మామాలు కాంబినేషన్ బాగుంది, మనం గ్లాస్మేట్ సాంగ్ తీసుకుందాం, ఓకేనా? సాయి ధర్మతేజ్కి వచ్చింది ఏమో ఛాన్స్, అరే మామతో చేశాడు మస్త్ డాన్స్, సినిమాలో మానవుడు లుక్ హై క్లాస్, అరే కేతికాతో చేశాడు కిస్ రొమాన్స్, సముద్ర కానీ అరే పవర్ స్టార్ తోటి పక్కా హిట్ కొట్టినాడు రో. చూడు బాసు ఆ చూడు బాసు, అరే పవర్ స్టార్ వేశాడు మాస్ డాన్స్, స్టార్ ఫ్యాన్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్, అరే అందుకే మేము పవర్ స్టార్ ఫ్యాన్స్. ఇట్లా ఉంది భయ్యా మామూలు అందరికీ నచ్చుతుంది అండి, పవర్ స్టార్ ఫ్యాన్స్ కాకుండా అందరికీ నచ్చుతుంది. గుడ్ మూవీ అండ్ నీట్ అండ్ క్లీన్ అండ్ క్లియర్. హీరోయిన్ రోల్ బాగుంది దానికి తగ్గట్టు బ్రో అని ఏమంటాడు మీరు, దేవుడు అంటే ఇష్టయా బట్, దేవుడు అంటే దేవుడు బట్ కాదు కాలాన్ని, అంటే ఏ విధంగా చూపించాడు చూపించాడు ఆ విధంగా ఇట్టు పడ్డట్టే పక్క. ఈ సినిమాతో సాయి ధరం తేజ్కి పేరు పక్కా వస్తుంది, ఎందుకంటే అన్నయ్యతో పాటు నటించాడు కాబట్టి చెప్తాను అది. ఎలా అనిపించింది బ్రో మూవీ? బ్రో సినిమా చాలా చాలా బాగుంది, ఫ్యాంటాస్టిక్ మూవీ. ఇంతగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సాయి ధరమ్ తేజ్ని అంటే స్క్రీన్ మీద చూసి చొక్కాలు దించుకోవచ్చు, నిజంగా చాలా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి మూవీస్ మనం జల్సా గాని అథారిటీ దారేది, భీమ్లా నాయక్, కుటుంబ శంకర్ లాంటి సినిమాల్లో ఉన్నటువంటి సాంగ్స్ ఒక వింటేజ్ వైబ్స్ ఉంటాయి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏజ్ పెరుగుతుంది కానీ ఆ గ్రేస్ గానీ ఆ గ్లామర్ గానీ పెరగట్లేదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, పొలిటికల్ గా కానీ కరెక్ట్ గా రావాల్సిన టైం ఇది. సో ఆ టైం ని తెలియజేస్తూ సముద్ర టైం మెషిన్ లో అంటే లైఫ్ లో ప్రతి ఒక్కరికి అంటే ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, లవ్ కావచ్చు, అఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం మన గోల్స్ డ్రీమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, వాటిని రీచ్ అవడానికి ప్రతి ఒక్కరికి టైం తక్కువ ఉంటుంది, ఉన్న టైంలోనే అన్ని ఉపయోగించుకొని అన్ని సక్సెస్ అవ్వాలని చెప్పి సముద్ర కని గారు ఈ సినిమా చూపించారు. సో ప్రతి ఒక్కరికి నేను మీడియా ముఖంగా ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే టైం ఒకటే, అది 24 అవర్స్ కావచ్చు, డేస్ కావచ్చు, మంత్స్ కావచ్చు, ఇయర్స్ కావచ్చు, ఉన్న టైం ని అంటే ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్ అవుతూ ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ ఇలాంటి వాటితో చిల్ అవుతూ లైఫ్ లో మీరు అనుకునేటి గోల్స్ ని అంటే ఎంత మంది డిస్కరేజ్ చేసినా పట్టించుకోకుండా గోల్స్ డ్రీమ్స్ అచీవ్ అయ్యి మీకంటే ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ ని నిరూపించుకొని సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఫైనల్ గా ఒకటే, జై పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ సినిమా ఇందాక తీసా చెప్పనా, సినిమా ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్న మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. దీని మెసేజ్ ఓరియంటెడ్ ఎందుకు అన్నాను అంటే మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి గురించి నుంచి ఫ్యాన్స్ ఏమైతే కావాలనుకుంటారో ఆ ఎంటర్టైన్మెంట్ మొత్తం దీంట్లో ఉంది. అది కూడా ఆయన హిట్ సాంగ్స్ మొత్తం ప్లే అవుతుంటాయి మనకి, కుస్సి, బద్రి, తొలి ప్రేమ, భీమలా నాయక, గుడుంబ శంకర్ ఇలా చెప్పుకుంటే ప్రతి సినిమా ఇక్కడ కనిపిస్తుంటుంది. ఆయన ఎలివేషన్స్ దగ్గర ఈ సాంగ్స్ పాడుతుంటాయి, అదంతా ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సెకండ్ ఆఫ్ స్టోరీ పరంగా తీసుకెళ్లారు, మెసేజ్ ఓరియంటెడ్. ఇందులో ఫస్ట్ మెసేజ్ ఏంటి అంటే మీరు కింద మీద పడిపోయి ఉదయం నుంచి అంటే లేచిన దగ్గర నుంచి పడుకున్న దగ్గర వరకు సంపాదించాలి అది ఇది అనుకుని మీరు ఎంత ఇది అయిపోయి నేను లేకపోతే మా ఫ్యామిలీ లేదు, ఫ్యామిలీ కోసమే నేను అంతా అనుకునే టైప్లో ఆలోచించి ఏదో ఒక మిషన్ పనిచేసినట్టు పనిచేస్తే జరగాల్సింది జరుగుతుంది, జరగాల్సింది ఎవడో ఆపలేడు, నువ్వు ఉన్నా పోయినా సో అనే చెప్పేది ఒక మెసేజ్. రెండోది ఇంకొక మెసేజ్ ఏంటంటే కోట్లు సంపాదించడం కోసం కబ్జాలు, దారుణాలు, ఆ బ్లాక్ మెయిల్ చేయడం, లేకపోతే ఇంకా దోచుకోవడం ఇలాంటివన్నీ ఎంత చేసుకొని ఎంత దాచుకున్నా పోయేటప్పుడు ఒక రూపాయి కూడా తీసుకెళ్లలేరు అనేది చెప్పేది ఒక రెండో మెసేజ్. ఇది చాలామంది పొలిటికల్ దృక్పథంతో చూస్తున్నారు కానీ ఇది నిజం. పొలిటికల్ పార్టీలు పుట్టక ముందు నుంచే బ్రిటిష్ వాళ్ళు మనం దోచుకోలేదా,
ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది పొలిటికల్ డైలాగ్ అని అనుకుంటే బ్రిటిష్ వాళ్ళు మనం దోచుకోలేదు, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని దోచుకోవడానికి రాలేదు, బ్రిటిష్ వాళ్ళు మనకు అబ్జర్వ్ చేయలేదు, వాళ్ళు జెండాలు పెట్టుకుని మనం ఎగరేద్దామా, చెయ్యం కదా. ఇది ప్రతి ఒక్క దోచుకున్న దౌర్భాగ్యుడి కోసం చెప్పే డైలాగ్. అది పవన్ కళ్యాణ్ గారు సంపాదించింది, అలా సినిమా చేస్తున్నారు, అలా పెడుతున్నారు, అదే సంపాదించుకుని ఆయన దాచుకున్నాడు, దాచుకోవచ్చు కదా. ఆయన మనసుకున్నది ఆ డైలాగ్ ఆదృశ్యంగా జరిగింది, వచ్చింది, అది అవసరం, ఆ సిచ్యువేషన్ కూడా అలా ఉంది కాబట్టి ఆయన చెప్పాడు. అది పొలిటికల్ అనొచ్చు, పొలిటికల్ కాకపోవచ్చు, లేదు పొలిటికల్ అనుకుందాం, అది నిజం కాదా, ఆయన చెప్పింది అబద్ధమా, కాదు కదా. సో అది తీసుకోండి. సినిమా బాగా లాగ్ ఉంది, సీరియల్ లాగా ఉంది అంటున్నారు వాళ్ళకి, ఏం చెప్తారు అంటే సీరియల్ లాగా ఉంది అంటే వాళ్ళు రోజు సీరియల్ చూసే వాళ్ళు అయి ఉంటారు మేబీ, లేదు అంటే వాళ్ళు సినిమాకి రావడం ఇదే ఫస్ట్ అయి ఉంటది, ఈ రెండొందలు ఏదో ఒకటి జరిగి ఉంటది. ఇప్పుడు సీరియల్ లాగా అంటే లేదు అంటే వాళ్ళు వెబ్ సిరీస్లకి ఎపిసోడ్కి ఎపిసోడ్కి అలవాటు పడి ఉంటారు, లేకపోతే 5 నిమిషాలు షార్ట్ ఫిలింకి అలవాటు పడ. అన్నింటికంటే మించింది ఈ మధ్యన ఒక దౌర్భాగ్యమైన ఒకటి వచ్చింది, రీల్స్ జస్ట్ 5 సెకండ్స్ 10 సెకండ్స్ ఉంటది, వాటికి అలవాటు పడి ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అందరికీ ల్యాగ్ అనిపిస్తుంది, కానీ 2.5-3 గంటల సినిమా చూసిన వాళ్ళకి ఎవరికి అనిపించదు ఇంటర్వెల్ బ్యాంక్కి ఇంత త్వరగా వచ్చేసింది ఏంటని మేము అందరం అనుకున్నాం. ఒకరికొకరు చూస్తే అదేంటి ఇంటర్వెల్ ఇంత త్వరగా వచ్చింది అని, మరి ల్యాగ్ ఎక్కడ ఉంది అనేది నాకు తెలియదు. ల్యాగ్ అంటే ఇక్కడ ఏమైనా అన్ని కట్ చేసేయాలన్నా, మొత్తం అంతా కట్ చేసి ఓన్లీ స్టార్టింగ్ పేర్లు ఇంటర్వెల్ బ్యాంక్ ఎండింగ్ ఒకటి శుభం కార్డు పెట్టేసి మేకింగ్ వీడియోస్ వేసి పంపించాలి అని చెప్పండి. మేకింగ్ వీడియో వస్తుందిరా నాయన యూట్యూబ్లో, ఇదేంది ఇది ఈ బ్యానర్, ఈ బ్యానర్, ఈ సినిమా బ్యానర్, పీపుల్ మీడియా యాక్టర్ వాళ్ళు మీకు మేకింగ్ వీడియో పెడతారు, అది 5 నిమిషాలే ఉంటుంది, అది చూసేసుకోండి, అది ల్యాగ్ ఉండదు. మామూలు కాంబినేషన్ చాలా బాగుంది నిజంగా చెప్పనా, చాలా మంది అన్నారు, నేను విన్నాను థియేటర్లో కూడా, సాయిధర్మ దేశం ఎందుకు పెట్టారు, ఇంకొన్ని పెట్టుంటే బాగుండు, వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎందుకు పెట్టారు అని అన్నారు. సాయిధర్మ తేజ్ కంటే ఇంకెవరు పెట్టున్నా వాడు నిజంగా ఇంత బాధ్యత ఉండదు అతనికి, నిజంగా రామ్ చరణ్ కానీ కాదు బాధ్యత ఉండదు బేసికల్గా, ఎందుకంటే ఎలాగొస్తే అనే టైప్లో ఉంటారు. ఇక్కడ సాయిధర్మ తేజ్కి పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ బాధ్యత, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద స్టారో మీకు తెలుసు, ఆయనతో ఇంతవరకు ఆ ఫ్యామిలీలో ఎవరితో కూడా ఆయన కాంబినేషన్ చేయలేదు, ఫస్ట్ అదృష్టం ఈయనకు వచ్చింది. రెండోది ఏంటంటే ఏమాత్రం యాక్టింగ్లో తేడా కొట్టినా సాయిధర్మ తేజ్ గారికి వేసుకుంటారు మొత్తం అందరు కలిపి. ఇది చాలా భయంతో కూడుకున్న బాధ్యతతో కూడుకున్న ఒక పని, ఇది ఇంతకుముందు చేసిన సినిమాలకి ఈ సినిమాలకి చాలా తేడా. సో డెఫినెట్గా చాలా బాధ్యతతో ఆయన చేశాడు, చిన్న చిన్న క్యూట్ కూడా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు, నిజంగా చెప్పాలంటే చాలా చాలా బాగా చేశాడు. సాయిధర్మ తేజ్ కాకపోతే ఇంకెవరైనా అలా చేయలేరేమో నాకు అనిపించింది, అంత క్యూట్గా ఉన్నాయి ఎక్స్ప్రెషన్స్, స్టార్ట్ అనే జండగ వరకు ఉంది. మనకి గోపాల గోపాల ఇంటర్వెల్ ఎంట్రీ ఇక్కడ అలా స్టార్ మనకి అర్థమైపోతుంది, ఎంట్రీ ఉందిరా ఇక్కడనే అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఏదేది ఆది పురుష్ ఇక్కడ ఎందుకు వచ్చాడు ఇప్పుడు మధ్యలోకి, ఆది పురుష్ మధ్యలో ఎందుకు వస్తున్నాడు, ఇంకెవరైనా వస్తారా ఇక్కడ, మనకి బ్రో సినిమా గురించి మాట్లాడుతున్నాము, బ్రో గురించి మాత్రం అడగండి, ఆది పురుష్ కోసం ఇక్కడ ఎందుకు అడుగుతున్నారు. ఆయనకు ఆల్రెడీ ఎప్పుడో పెరిగింది సినిమా నుంచి పెరగడం ఏంటి, ఆయన సినిమాలు తీసినా మానేసినా ఆయనకు ఉంది, ఆయనకి సీఎం అవుతాడా అవడా అనేది కుట్రలు పన్నకపోతే అవుతారు. ఇప్పుడు నీ ఓటు నువ్వు సరిగ్గా వేసుకోవయ్యా, నువ్వు రోడ్డు మీద వెళ్తుంటావు, నువ్వు సరిగ్గా వెళ్తుంటావు, ఎవడో గోతి తీయాడు, నీకు కావాల్సింది ఇదే కంటెంట్ కదా, గొయ్యి తీశారు పడిపోయాడు, గోసి తీసినాడు యాదవా పడిపోయినాడు యాదవా, మంచు పడిపోయినాడా చెప్పు తీసుకోవాలి తమ్ముడు, నేను నాకు మామూలు అక్కడ సరిగ్గా మంచి రోడ్డు ఉండేటప్పుడు ఎవడో గోతి తీసిన ఒక యదవచ్చు గొయ్యి తీస్తే ఎప్పుడు ఉన్న రోడ్డే కదా, నువ్వు పడిపోయావు తప్పు, నిన్ను కూల్చేసాడు అంటే నిన్ను నాశనం చేయాలని చూస్తున్నాడు, వాడు జెన్యున్గా ఉండి నువ్వు జెన్యున్గా ఉండి పోటా పోటీకి ఎవడ గెలుస్తాడో గెలవండి అంతే తప్ప, ఒకరికొకరు గోతులు తీసుకుంటే మేము ఓడించేసాము లేకపోతే మీరు రారు లేకపోతే ఇంకోటి ఇంకోటి సో అని సో అని అనేటప్పుడు మీరు జెన్యున్గా లేరనేవాడు, మీరు జెన్యున్గా ఉండండి, యువతలోడు జెన్యున్గా ఉంటాడు, అవతలోడు జెన్యున్గా ఉంటాడు, అప్పుడు బాగుంటుంది. నన్ను అనవసరంగా పొలిటికల్ కిరిక్తవే అవును, గోపాల గోపాలతో కంపేర్ చేయొచ్చు, ఎముడికి మొగుడుతో కంపేర్ చేయొచ్చు, యమ గోలతో కంపేర్ చేయొచ్చు, యమ దొంగతో కంపేర్ చేయొచ్చు, అంటే దేవుడికి సంబంధించిందిరా నాయన, ఒక హీరో చచ్చిపోతే ఆ దేవుడితో కనెక్ట్ అయ్యి నాకు బాధ్యతలు ఉన్నాయి నేనేం చేయాలి, నన్ను అర్ధాంతరంగా చంపేశావు ఏంటి పొజిషన్ అంటే ఆ దేవుడు నీకు కిందకి మళ్ళీ పంపించినప్పుడు నువ్వేం పీకావనేదే సినిమా, మరి ఎలాంటి మరి లవ్ స్టోరీలు అన్నీ మీకు నొస్తాయి, ఫ్యామిలీ స్టోరీలు అన్ని సేమ్ ఉంటాయి, తొరలు కొట్టిన సినిమాలు అన్ని సేమ్ ఉంటాయి, సో అవి మీకు కంపేర్ చేయరు, గోపాల గోపాల లాగా ఉన్నది అది ఉన్నది ఇది సరేరా ఏదో కానీలే మరీ బీభత్సంగా చెప్పకూడదు, మెగా ఫ్యాన్ అయ్యి ఓకే కంట్రోల్లో ఉందాం అని అనుకుంటే కిరికేస్తున్నారు మరి యూజ్లెస్. సినిమా ఓవరాల్గా ఎబో యావరేజ్ అని నాకు అనిపించింది.
ఎందుకు నేను బేబస్తంగా చెప్పను అంటే బేబస్తమైన చెప్పిన తర్వాత మీకు కనెక్ట్ అవలేదు అనుకోండి యావరేజ్ గా ఉందరా ఇడేవడరా హిట్ అని సూపర్ హిట్ అని చెప్పాడు అంటే మళ్ళీ నన్ను తిడతారు అదే నేను ఎబో యావరేజ్ అనుకున్నాను అనుకోండి మీకు డెఫినెట్ గా కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయినప్పుడు పలానాడు మనకి ఎలా చెప్పినా మీకు ఒకటి చెప్తా పలానాడు పెళ్లికి వెళ్తున్నాము భోజనాలు మామూలుగా ఉంటాయని అనుకుంటాం పవన్ కళ్యాణ్ సినిమాకి చెప్పి ఫేమస్ అయిపోతామని సినిమా చూడుకుని వచ్చి బాలేదని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ సినిమాకి వచ్చి పవన్ కళ్యాణ్ పేరెత్తే ఫేమస్ అయిపోతాం లే మనము అనేసి సినిమా చూడుకుని అక్కడి నుంచి వచ్చి చెప్తున్నారు మేము వచ్చే ముందు వెళ్ళిపోయారు కూడా వాళ్ళు సినిమా అయితే చాలా బాగుందని నెగిటివ్ కామెంట్స్ వద్దు అన్న ఒకే ఒక మంచి పాయింట్ ఏమిటంటే మనం పుడతాము నువ్వు పుడతావు నేను పుడతాను అందరూ పుడతాం భూమి మీదకి వస్తాము భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక యాక్టర్ కావాలి ఒక ఒక లాయర్ కావాలి ఒక మనం ఉన్నత స్థాయిలో ఉండాలనుకుంటాము ఆ ఉన్నత స్థాయిలో ఉండేది దేవుడు ఎప్పుడో రాసిందని మనకి అనేది ఒక మంచి పాయింట్ అంతే మన వల్ల ఏం లేదు మన ప్రయత్నం మాత్రమే చేస్తాము ఫలం అనేది దేవుడు ఇస్తానని ఒక మంచి పాయింట్ని ఒక 2.5 అవర్ చేసే సినిమా ఇంతే పాయింట్ని 2.5 అవర్ చేసే కాబట్టి ఎక్కడెక్కడ బోర్ అనిపించలే ఫ్యాన్స్కి ఏం కావాలో ఆ ఫ్యాన్స్కి మసాలా ఏం కావాలో మొత్తం వేస్తారు పవన్ కళ్యాణ్ గారిని ప్రతి సీన్లో హైలైట్ వాళ్ళిద్దరు కాంబినేషన్ అదిరిపోయింది అన్న కాంబినేషన్ అయితే హైలైట్ కొంతమంది రివ్యూస్ బాగాలేదని చెప్తున్నారు అంటే వాళ్ళు స్లో అనిపించిందంట ఎక్కడ స్లో అనిపించింది అంటే అన్న స్లో కాదు అది సినిమా ఒక స్లో అప్లో ఒక ఫైట్ లేదు మన పవన్ కళ్యాణ్ ఎలా చూస్తాం ఇప్పుడు అత్తారిన దారిలో కానీ భీమ్లో నాయకులు కానీ వాళ్ళకి ఒక ఫైట్లు అది దాంతో చూస్తాం పవన్ కళ్యాణ్ దీంతో ఫైట్ లేవు అంతే ఆ ఫైట్ లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఎలా చూడ మనం చూసే విధానం మారింది కానీ స్లో ఎక్కడ లేదు మనం ఫ్యాన్స్ మనం జనం చూసే విధానమే మారింది కానీ ఎక్కడ స్లో అనిపించలేదు అన్న పొలిటికల్ డైలాగ్లు ఇండైరెక్ట్గా ఉన్నాయన్న జరిగిందే చెప్పాడు కానీ పొలిటికల్ డైలాగ్ ఎవరినే కానీ విమర్శ చేయలేదు జగన్ కానీ ఎవరినే కానీ ఇచ్చేయలేదు పొలిటికల్ డైలాగ్ ఒకటి ఉంది అది దాంట్లో ఉండే సీన్ పరంగా చెప్పాడు కానీ ఎక్కడ ఎవరిని ఇచ్చేయలేదు పవన్ గారు ఒకటే చెప్పాడు అందరూ బాగుండాలి తెలుగు ఇండస్ట్రీ బాగుండాలని చెప్పారు ఆ మాట చెప్తున్నా నేను కానీ ఇన్ని మనకి ఒకటే చెప్తున్నా పవన్ గారికి ఎవరు పోటీ రాడు సినిమా అయితే చాలా బాగుందన్న నెక్స్ట్ అన్నయ్య చిరంజీవి మెగాస్టార్ వస్తుంది భోలా శంకర్ అది వచ్చే వరకు మందే పండుగ థియేటర్లో మందే జాతర బ్రో జాతర జరుగుతుంది థ్యాంక్ యూ